పుట్టిన ప్రతి ఒక్కడు కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఆ మహానుభావులతో చెయ్యి కలిపి ముందుకు సాగింది. కాంగ్రెస్ దుష్ట పాలనను మట్టి కరిపించింది. ముఖ్యంగా అదిగో అక్కడ ఉన్నారు మహిళామ తల్లులు. ఆ మహానుభావుడు వచ్చినప్పుడు వీర తిలకాలు దిద్ది మంగళ హారతులు పట్టి అన్నా అని ఆయన్ని హక్కులు చేర్చుకున్నారు. అందుకేనేమో ఆ మహానుభావుడికి మహిళామ తల్లులంటే అంత అభిమానం అంత గౌరవం. అందుకేనేమో బహుశా మహిళామ తల్లుల కోసం ఒక పథకాన్ని పెట్టారు. ఆ రోజు ఆస్తిలో సమాన హక్కులు కల్పించాడు మహిళామ తల్లులకి. అందుకేనేమో మహానుభావుడు ఒక శాసనం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏ పథకానికి నాంది పలికినా ఏ పథకానికి శ్రీకారం చుట్టినా అది ఆడవాళ్ల పేరు మీద ఇవ్వాలని ఆయన శాసనం చేశారు. బంగార భూములు అవ్వచ్చు, ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, పింఛన్లు కూడా అవ్వచ్చు, అది ఆ ఇంటి ఆడకూతురు చేతి మీద ఇవ్వాలి, అది ఆ ఇంటి ఆడపడుచుగా ఇవ్వాలని ఆనాడు మరి ఆ మహానుభావుడు శిలాశాసనం చేశారు. మరి ఆ రోజైనా ఈ రోజు మన పరిస్థితి ఏమిటి సోదరులారా? అవినీతిమయమైపోయింది మన ఆంధ్ర రాష్ట్రం. ఇది హరితాంధ్రప్రదేశ్ కాదు, అవినీతి ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్ళిపోతుంది. 3000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలుగు వాడి నేల ఇది. ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ అని పిలుస్తున్నారు బయట రాష్ట్రాల వారు. ఇది న్యాయమా? ఇది మనకి ధర్మమా? ఎక్కడ చూసినా అవినీతే సోదరులారా. ముందు అవినీతి, వెనక అవినీతి, కుడి ఎడమల అవినీతి అవినీతి, అటు అవినీతి ఇటు అవినీతి, ఎటు చూసినా అవినీతి అవినీతి. దీనికి అంతం లేదా సోదరులారా? కాలువలు తవ్వేశారు. 1 కోటి ఎకరాల్ని తడుపుతామన్నారు. 1 కోటి ఎకరాల సంగతి పక్కన పెట్టండి, 1 ఎకరమైనా మీరు తడిపారా? తడిపుంటే 6000 మంది రైతు సోదరులు ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటారో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి సోదరులారా. 6000 కుటుంబాలు ఆదుకునే దిక్కు లేకుండా ఎందుకు అలమటిస్తున్నాయో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి సోదరులారా. ఆడవాళ్ళకి ఆడపడుచులకి అన్నిటికంటే ముఖ్యమైంది సౌభాగ్యం, ఐదోతనం. 6000 మంది రైతులు చనిపోయారు, మరి వారి భార్యల సౌభాగ్యాన్ని లాగేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల సొమ్మును లాక్కోవడం పక్కన పెట్టండి, ఆడకూతుళ్ళ సౌభాగ్యాన్ని లాగేసుకుంది, ఐదోతనాన్ని లాగేసుకుంది. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఇలాంటి దుష్ట పాలన మనకు అవసరమా సోదరులారా? అక్కర్లేదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మీ ఓటే పరిష్కారం. ప్రపంచంలో ఎవరికైనా కోపం రావచ్చు, కానీ తెలుగు బిడ్డకి కోపం రావద్దు. తెలుగు వాడికి కోపం వస్తే భూమి సైతం వణికిపోతుంది. ఈ రోజు మరి తెలుగు జాతి జాతంతా కసితో రగిలిపోతుంది. అన్న రాజ్యం రామరాజ్యాన్ని తెలుగుదేశం పార్టీని మళ్ళీ గద్దెలెక్కించడానికి ఇదిగో ఇక్కడున్న మీరందరూ కూడా కసితో రగిలిపోతున్నారు. మీ ఓటుతో కాంగ్రెస్ గుండెల్లో పోట్లు పోట్లుగా పడవండి. మీ ఓటుతో మళ్ళీ అన్న రాజ్యం రామరాజ్యాన్ని తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించండి. మరి అదిగోండి అక్కడ ఉన్నారు ఎర్ర జెండాలు పెట్టుకుని కమ్యూనిస్ట్ సోదరులు. మరి ఈ రోజు అక్కడ చూడండి పసుపు జెండా పెట్టుకుని తెలుగుదేశం సోదరులు పసుపు కుంకుమల్లాగా ఎలా కలిసిపోయారో చూడండి. ఇది విజయానికి సంకేతం సోదరులారా, అమ్మల్లారా, అక్కల్లారా, ఆడపడుచులారా, ఆత్మబంధువులారా, ఇది విజయానికి సంకేతం. ఏది మన గుర్తు ఏది ఒక్కసారి చెప్పండి, మన పార్టీ ఏది ఒక్కసారి చెప్పండి, తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ ఏదో చెప్పండి. మరి మనం గెలిపించుకోవాలా లేదా తెలుగుదేశాన్ని? అందరూ చెప్పట్లేదు, చూస్తున్నారంటే చెప్పండి. తెలుగుదేశం గెలవాలా లేదా? తెలుగుదేశం పార్టీ గెలవాలా గెలవక్కా? చాలు సోదరులారా, చాలు ఈ ధైర్యం చాలు తెలుగుదేశం పార్టీ గెలవడానికి. సోదరులారా ఒక చిన్న కథ చెబుతాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆర్టీసీ బస్సు లాంటిది. ఆ బస్సుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు డ్రైవర్ గా పనిచేశారు ఆ బస్సుకి. ఈలోపు ఒక కొత్త ఆయన వచ్చారు. ఆయన అన్నారు 9 సంవత్సరాలు డ్రైవర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని దింపేసి మీరు కొత్త డ్రైవర్ కు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెలిసింది ఈ రోజు ఏం జరుగుతుందో. రోజుకొక పార్ట్ చొప్పున బస్సులో పార్ట్లన్నీ అమ్మేసుకొని తీరా చూస్తే
తీరా చూస్తే బస్సులో సీటు లేదు టైర్లు లేదు ఆఖరికి చూస్తే ఇంజన్ కూడా లేదు ఇంజన్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు అనుకుంటున్నాం మనం అయ్యో ఈ కొత్త డ్రైవర్ కంటే పాత డ్రైవరే మేలు కదా చాలా బాగా తోలాడు బండిని చాలా అద్భుతంగా తోలాడు బండిని అని సరే పాత డ్రైవర్కే మళ్ళీ అవకాశం ఇద్దామన్న అని అనుకుంటుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు కొత్తగా ఒకరు దూరారు ఏమని ఏమండి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వీళ్ళకి అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఉంటే నేను కూడా బాట తోడతాను అని వారిని మీరందరూ అన్నారు ఏమయ్యా నీకు అనుభవం లేదు కదా మరి ఎలా తోలుతావు నువ్వు అంటే ఏముందండి స్టీరింగ్ అన్ని పళ్ళకుంటాయి కదా అలా పట్టుకొని తిప్పేయడమే మీరు వెనకాల కూర్చొని నాకు చెప్పండి ఎలా తోడాలి కుడికి తిప్పాలా ఎడకి తిప్పాలా చెప్పండి తిప్పేస్తాను బస్సుని పడేసే వరకు ఇంతే సోదరులారా ఏ డ్రైవర్ కి మళ్ళీ మన అవకాశం కల్పించాలి 9 సంవత్సరాలు పరిపాలించారు నారా చంద్రబాబు నాయుడు గారికి మనం మళ్ళీ డ్రైవర్ గా మనం అవకాశం కల్పించాలి ఆయనకి మరొద్దు సోదరులారా 123 ఏళ్ల చరిత్ర పెట్టుకుని కాటికి కాళ్ళు చాపుకున్న కాంగ్రెస్ కావాలి ముసలి కాంగ్రెస్ కావాలి నవ యవ్వనంతో ఉడుకు రక్తంతో ఉరకలెత్తుతున్న నవ యవ్వనంలో ఉన్న తెలుగుదేశం కావాలి మీరే తెలుసుకోండి పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందు మీ అందరూ శుభ్రంగా భోంచేసి పిల్ల పాపంతో కూర్చొని ఆలోచించండి ఏ ప్రభుత్వం అయితే నిస్వార్థంగా పనిచేసిందో ఏ ప్రభుత్వం అయితే ఎటువంటి బంధు ప్రీతికి తావు లేకుండా పనిచేసిందో ఆ ప్రభుత్వానికి మీ ఓటు పడుతుంది ఖచ్చితంగా మీ ఓటు తెలుగుదేశం పార్టీకి మా కూటమికే పడుతుందని నేను తెలియజేస్తాను సోదరులారా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఊరికే రోడ్ల మీద తిరగబాకండి ఇంటి చెంటే కూర్చోండి ఇంటి చెంటలోనే రెస్ట్ తీసుకోండి మంచి నీళ్లు బాగా తాగండి కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగండి అందరూ లేదా ఆరోగ్యం దెబ్బతింటుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని ఊరికే బయటికి పంపించే ఆడుకుందామని పిల్లలు వెళ్తుంటారు చిన్నప్పుడు మా అమ్మ బాగా కొట్టేది ఎండలో ఆడుకోవడానికి వెళ్తున్నాం ఏంట్రా అని అన్నట్టు మర్చిపోయాను అమ్మంటే గుర్తొచ్చింది పొద్దునే మా అమ్మగారు ఫోన్ చేశారు నాకు మా అమ్మంటే చాలా ఇష్టం ఒరే నాయన ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త అని మా అమ్మ నేనన్నాను ఎండలా ఎండలెక్కడున్నాయి అంటే ఏమిట్రా అక్కడ బలబలా మండిపోతున్నారు చూడు నీకు అర్థం అవ్వట్లేదా నీకు అనిపించట్లేదా అంటే నేనన్నాను ఎండలేమిటమ్మా మరి ఇక్కడ ప్రజలు వారి అభిమానంతో ఆప్యాయతలతో మంచి వర్షం కురిపిస్తున్నారు నా మీద నాకు అర్థమవట్లేదు ఎండలు ఎలా ఉంటాయో మరి ఆకలి ఆకలి వేస్తుంది ఆకలి కూడా మరి ఇంత ప్రేమ ఆప్యాయతలతో కడుపు నింపేస్తున్నారు ఆకలి కూడా వేయట్లేదమ్మా ఆరోగ్యమే కాదు వీళ్ళందరూ ఉన్నారు నన్ను చూసుకోవడానికి నా గురించి పట్టించుకోవడానికి నా అభిమానులు ఉన్నారు నా గురించి పట్టించుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు నా గురించి పట్టించుకోవడానికి తెలుగు ప్రజా దేవుళ్ళు ఉన్నారు అమ్మలున్నారు ఆడపడుచులు ఉన్నారు చాలమ్మా అని చెప్పి మా అమ్మతో చెప్పడం జరిగింది సరే ఏదేమైనా తెలుగుదేశం పార్టీని తప్పకుండా మనం గెలిపించాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవాడి కోసం తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగువాడి కోసం పుట్టింది మేము నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులము మాత్రమే నిజమైన వారసులు ఇదిగో ఇక్కడ ఉన్నారు మీరందరూ అభిమానులు కార్యకర్తలు మీరే మీరే వారసులు మీ వారసత్వాన్ని మీరే కాపాడుకోవాలి మరి కాపాడుకుంటారా ఏదొకసారి అన్నట్టే జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగునాడు సెలవు సోదరులారా సెలవు రాష్ట్రంలో జరుగుతున్న మోసం ఒక్కసారి మీరందరూ పసిగట్టాలి జలయజ్ఞం వల్ల మన పొలాలకి నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు బాగా వస్తున్నాయి అక్కడ 40 కోట్లతో ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెబుతున్నారు మీరు ఆ పని మొదలైన తర్వాత అది 80 కోట్లు అవుతుందని చెబుతున్నారు అంచనాలు భారీగా వేసేస్తున్నారు అంతవరకు ఎందుకు సోదరులారా మన పెద్దగత్త ప్రాజెక్టు గురించి ఏమిటి 38 కోట్లతో ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి మొదలు పెట్టారు మీరు ఆ పని మొదలైన తర్వాత అది 80 కోట్లకండి సరే పోటే పోయి 80 కోట్లు ఒక్క ఎకరాయినా తడిచిందా ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చిందా మరి ఈరోజు సోదరులారా ఇలాంటి అవినీతి పాలనను మనం అరికట్టాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది ధనలు ఆకాశం అంత ఎత్తులు ఎదుస్తున్నాయి 2-3 వేలు పనికిరాదు 2-3 వేలు ఒక మోతాదుగా సంపాదిస్తే పనికిరాదు కనీసం ఈ రోజు ఉండే ధరకి 5-6 వేల రూపాయలు కావాల్సి వస్తుంది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పథకం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఏమిటి పథకం నిరుపేదకి 2000 రూపాయలు
పేద వారికి 1700 రూపాయలు మధ్య తరగతికి చెందిన కుటుంబీకుడికి 1000 రూపాయలు చొప్పున తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. సోదరులారా, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. దీనితో మీరు పక్కనే కొనుక్కుంటారు, మీ పిల్లలకి చదువులే చెప్పించుకుంటారు. ఈ రోజు ఆకాశం అంటే ఎత్తు మీ ఎగుస్తున్న ధరల్ని తట్టుకొని 3 కోట్ల భోంచేస్తారో మీ ఇష్టం. ఒక కామతుందండి, ఒక కామత కూడా ఉంది. పాలిచ్చే ఆవునికి పిల్ల కొడుకే ఆమోదం తెచ్చుకోమంట. పాలిచ్చే ఆవు లాంటి తెలుగుదేశం పార్టీని పంపించి పిల్ల కొడుకే కాంగ్రెస్ లాంటి ఆమోదం తెచ్చుకున్నాం మనందరం కలిసి. దీనికి పరిష్కారమే లేదా? దీనికి అంత ఎప్పుడు ఉంది? ప్రపంచంలో ఎవరికైనా కోపం రావచ్చు, కానీ తెలుగు వాడికి కోపం వస్తే ఏమి జరుగుతుందో చూపించాలి. తెలుగు వాడికి కోపం వస్తే భూమి సైతం వణికిపోతుంది. ఎప్పుడొచ్చింది ఈ కోపం? 1983 ఇదే కాంగ్రెస్ పార్టీ మీద వచ్చింది. ఎప్పుడు రావాలి కోపం? మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ కోపం? తెలుగు జాతి జాతంతా ప్రతిదే రగిలిపోతుంది. మీ ఓట్లతో వారి గుండెల్లో పోస్టు పడవాలి. మీ ఓట్లతో దుష్ట కాంగ్రెస్ ని పంపించేసి అన్న రాజ్యం తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకుని రావాలి మీరందరూ. మరి తెలుగుదేశం పుట్టిందే సామాజిక న్యాయ సాధన కోసం గురించి మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు కొంతమంది. వీళ్ళంటున్న సామాజిక న్యాయం జరిగిపోయింది. పేద పొడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యులను నాయకుల్ని చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది సామాజిక న్యాయం కాదా? పేదవాడు ఎంతకాలం కంటి నీళ్లు తాగి బతుకుతాడు? సంపూర్ణ భోజనం చేయాలని 2 రూపాయల కేసులోకి పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? పేదవాడు ఒంటి నిండా గుట్టలు కట్టుకోవాలని కట్టిని రెండుగా జలపాదత్వాన్ని అందించాడు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? అంతవరకు ఎందుకు ఇదిగో ఇక్కడ కూర్చొనున్నారు మన ఎర్రన్నాయుడు గారు. వెనకబడ్డ తరగతికి చెందిన ఈయన సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ గా పనిచేశారు. మరి ఎవరు చేశారు ఇది? తెలుగుదేశం పార్టీ. మరి ఇది సామాజిక న్యాయం కాదా? మరి ఇదిగో ఇక్కడ నిల్చొనున్నారు మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆడపడుచు ప్రతిభా భారతి గారు. మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన చట్టసభ శాసనసభకు స్పీకర్ గా ఆవిడ బాధ్యతలు వహించారు. మరి ఇది సామాజిక న్యాయం కాదా? ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కంచుకోట బాగా ఆకలేసింది, కానీ ఇక్కడ ఇంకా భోజనం చేయను సరిపోయింది ప్రేమ నాకు. ఇంకో జన్మంటూ ఉంటే నందమూరి తారక రాముడికి మనవడిలాగా, ఇంకో జన్మంటూ ఉంటే తెలుగు దుట్టలాగా, ఇంకో జన్మంటూ ఉంటే మీ అందరితో అభిమానాన్ని ఇలాగే పొందాలని ఆ దేవుణ్ణి మరసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నారు మా అభిమాన సోదరులందరూ. బాగుండు మీ వేడి, కానీ ఇదే వేడిని తెలుగుదేశం పార్టీని గెలిపించేలా చూపించండి మీ అందరూ.